డాక్టర్ కోడెల అన్న పదం ఇప్పుడు అభివృద్ధికి తారక మంత్రం అయింది. మన నరసరావుపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతూ రాష్ట్రంలో దేశంలో ఒక ఆదర్శ నియోజకవర్గంగా రూపుదిద్దుకుందంటే దాని వెనుక డాక్టర్ కోడెల అనితర సాధ్యమైన కృషి ఉంది. నిద్రలో మెలకువలో నడుస్తున్నా కూర్చున్నా కోడెల అనుక్షణం నర్సరావుపేట అభివృద్ధి గురించే ఆలోచిస్తారంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రతి ఆలోచన అభివృద్ధికి కొత్త దారుల కోసం వెతుకుతుంటాయి. పట్టణాన్ని అభివృద్ధి పరచటానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నైనా ఆయన వదులుకోరు. నర్సరావుపేటకు అభివృద్ధిలో ప్రపంచ పటంలో ఒక గుర్తింపు దక్కిందంటే దానికి కోడెల కార్యదక్షతే కారణం. ఈ గడ్డ ముద్దుబిడ్డగా డాక్టర్ కోడెల అనితర సాధ్యమైన రీతిలో నర్సరావుపేటను అభివృద్ధి బాటలు పట్టించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. కానీ పట్టణ ప్రజలు మాత్రం డాక్టర్ కోడెల రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేరంటే అది అతిశయోక్తి కాదు. వాటర్స్ కేవ్. ఒకప్పుడు పట్టణంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. ఎండాకాలం వస్తే మంచినీళ్ల కోసం పట్టణవాసుల బాధలు చెప్పనలివి కాదు. ఎండాకాలం నీటి ఎద్దడి మూలంగా ఒక్కపూటే నల్లాలు వదిలేవారు. ఆడవాళ్లు తెల్లవారుజామున 3 గంటల నుండే పంపుల దగ్గర పడిగాపులు కాసేవారు. పంపుల దగ్గర కొట్లాటలు నిత్యకృత్యంగా ఉండేవి. పోలీస్ స్టేషన్ల వరకు తగాదాలు వెళ్లిన సందర్భాలు అనేకం. కోడెల అపర భగీరథుడిలా నకరికల్లు వద్ద స్టోరేజ్ ట్యాంక్ నిర్మించిన తరువాత పట్టణవాసుల నీటి వెతలు తొలగిపోయాయి. 2 పూటలా సమృద్ధిగా నీళ్లు దొరుకుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ నీటి ఎద్దడి ఉన్నా నర్సరావుపేట పట్టణ ప్రజలకు 7 పొడవునా 2 పూటలా మంచినీళ్లు దొరుకుతున్నాయి. ఇదంతా కోడెల పుణ్యమేనని పట్టణ ప్రజలు ముక్తకంఠంతో చెప్తారు. టౌన్ హాల్ నిర్మాణం. టౌన్ హాల్ నిర్మాణం అన్నది పట్టణంలోని కళాకారులకు కళాభిమానులకు ఒక కళగా ఉండేది. అలాంటి కళను సాకారం చేసిన ఘనుడు డాక్టర్ కోడెల. టౌన్ హాల్ నిర్మాణం కాకముందు నాటకాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు మున్సిపల్ హైస్కూల్లోని గురజాడ కళామందిరమే దిక్కుగా ఉండేది. అక్కడ ఎలాంటి వసతులు ఉండేవి కావు. గ్రీన్ రూమ్ ఉండేది కాదు. నటీ నటులకు మేకప్ వేయాలంటే చుట్టూ పరదా పట్టాలు కట్టి వాటి మధ్య వేసేవారు. ప్రేక్షకులు కూర్చోడానికి కుర్చీలు టెంట్లు వేసుకోవటం నాటక సమాజాలకు ప్రయాసగా ఉండేది. వర్షం పడితే ప్రదర్శనలు ఆగేవి. అలాంటి పరిస్థితులలో డాక్టర్ కోడెల జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి టౌన్ హాల్ నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంగీత సాహిత్య కార్యక్రమాలతో టౌన్ హాల్ విరాజిల్లుతోందంటే అది కోడెల కృషి అని చెప్పాల్సిందే. కోటప్పకొండ. కొన్ని దశాబ్దాల క్రితం నాటి కోటప్పకొండకు ఇప్పటి కోటప్పకొండకు చాలా తేడా ఉంది. ఒకప్పుడు త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే మెట్ల మార్గం ఒక్కటే దారి. దాంతో వృద్ధులు కాస్త వయసు పైబడిన వారికి కోటయ్య దర్శనం దుర్లభంగా ఉండేది. కొంతమంది కాళ్ల నొప్పులతో పైకి ఎక్కలేక క్రింద నుండే దండం పెట్టుకుని సంతృప్తి చెందేవారు. ఆ తరువాత డాక్టర్ కోడెల చేపట్టిన ఘాట్ రోడ్ నిర్మాణంతో భక్తుల వెతలు శాశ్వతంగా తొలగిపోయాయి. నేరుగా బస్ సౌకర్యం ఉండడంతో ముసలి మొతక అందరూ సునాయసంగా కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కొండమీద ఏర్పాటు చేసిన అక్వేరియం, పక్షుల కేంద్రం, ధ్యానమందిరం, కాళీయ మర్దనం వంటి వాటి వల్ల ఈరోజు కోటప్పకొండ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. కోటప్పకొండ అభివృద్ధి వెనుక డాక్టర్ కోడెల అకుంఠిత దీక్షా పట్టుదల అణువణువునా కనిపిస్తాయి. డివైజర్లు. ఒకప్పుడు పట్టణంలోని రోడ్లన్నీ ఇరుకుగా ఉండి వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. వ్యాపారస్తుల దుకాణాలు రోడ్డు మీదకు వచ్చి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేది. అలాంటి పరిస్థితి నుండి డాక్టర్ కోడెల జన్మభూమి అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్ డివైడర్లను ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా తొలగిపోయాయి. డివైడర్లతో పట్టణం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందంటే అది డాక్టర్ గారి చలవేనని చెప్పవచ్చు. పట్టణంలో మార్కెట్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ కోడెల దక్షతకు తార్కాణంగా చెప్పవచ్చు. ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించినప్పుడు అవుతుందా అని పెదవి విరిచిన వారే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన ఘనుడు డాక్టర్ కోడెల. స్టేడియం. స్టేడియం నిర్మాణం అనేది పట్టణంలోని క్రీడాకారులకు క్రీడాభిమానులకు ఒక కలగా ఉండేది. అలాంటి కలను సాకారం చేసి నభూతో నభవిష్యత్తి అన్నట్లు అన్ని హంగులతో స్టేడియం నిర్మించి డాక్టర్ కోడెల అసాధ్యుడనిపించుకున్నారు.
స్టేడియం నిర్మాణానికి ముందు క్రీడాకారులకు ప్రధానమైన ఆట స్థలం ఉండేది కాదు. దాంతో ఆడాలన్న ఆసక్తి ఉన్నా సౌకర్యాలు లేక మిన్నకుండిపోయేవారు. అలా ఎంతో మంది క్రీడలను వదిలేశారు. స్టేడియం నిర్మాణంతో పట్టణం క్రీడలకు పుట్టినిల్లు అయింది. స్టేడియంలో ఇండోర్ స్టేడియం, జిమ్, రన్నింగ్ ట్రాక్ మొదలగునవి కొత్త క్రీడాకారులను తయారు చేయడానికి దోహదపడుతున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించి క్రీడల్లో పట్టణాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. పట్టణవాసులు, క్రీడాకారులు డాక్టర్ కోడెల రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేరు. స్వర్గపురి ఒకప్పుడు శ్మశాన వాటిక పేరు చెప్పగానే ఎలాంటి వారిలోనైనా చిన్న భయం, జంకు కలిగేవి. శ్మశానం అంటేనే అది బాధకు, విషాదానికి చోటుగా భావించేవారు. ఎవరైనా ఆప్తులో, బంధువులో మరణించినప్పుడు వారికి అంతిమ సంస్కారం చేయడానికి చిన్నపాటి సౌకర్యం కూడా ఉండేది కాదు. అక్కడికి వెళ్లిన వారు ఆ కొద్దిసేపు నరకయాతన అనుభవించేవారు. అలాంటి మరుభూమి డాక్టర్ కోడెల ఆలోచనతో స్వర్గపురిగా రూపుదిద్దుకుంది. స్వర్గపురిని చూస్తే ఇప్పుడు ఎవరికీ భయం కలగకపోగా అక్కడి పరిస్థితులు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. మనిషి జీవితంలో చిట్ట చివరిగా చేసే అంతిమ సంస్కారం ఉన్నతంగా ఉండాలని భావించిన కోడెల శ్మశాన వాటికలను కోట్ల రూపాయలతో అభివృద్ధి పరిచారు. అన్ని హంగులతో సౌకర్యాలు కల్పించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ కోడెలకు దక్కుతుంది. వైరాగ్య స్థితి నుండి ఆధ్యాత్మికత వైపు నడిపించే స్వర్గపురి రూపుదిద్దుకుంది.